మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. యుగానికి ఆది ఉగాది. మన ప్రకృతిలో ప్రతి సంవత్సరం వచ్చే మార్పు కారణంగా వచ్చే మొట్టమొదటి పండుగ ఉగాది. ఈ పండుగ అంటే ప్రతి ఒక్కరి మదిలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ పండుగ సందర్భంగా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు అనే ఆరు రుచులు గల పచ్చడిని తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ ఉగాది పండుగ మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడు కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఉగాది పండుగ వెనుక ఒక వైజ్ఞానిక అంశం కూడా ఉంది. ఉగాది పచ్చడిని ఒక మహా ఔషధమని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడి తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ సంవత్సరం మొత్తం రోగాలనేవి దరిచేరవు. ఇలా ఉగాది వెనుక ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే ఉగాదిలోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ఆకును తెచ్చుకుని బీరువాలో పెడితే మీకు ఉండే ఆర్థిక సమస్యలు తీరిపోతాయని, లక్ష్మీదేవి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేటి సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాముఖ్యత వేరే దేనికి లేదు. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైన మరియు శాశ్వతమైన సమస్యగా డబ్బు సమస్య చెప్పబడుతుంది. పేదవారు తమ దగ్గర తినడానికి ఏమీ లేదు అని బాధపడుతూ ఉంటే మరోపక్క డబ్బున్న వాడు టీటీలు పాలసీల పేర్లతో డబ్బు దాచుకుని భవిష్యత్తులో ఆ డబ్బు ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదని బాధపడుతూ ఉన్నారు. ఇందులో ఎవరిది తప్పని మనం చెప్పలేము. లేనివాడు తమకు ఈ రోజు గడిస్తే చాలనుకుంటున్నాడు. ఉన్నవాడు ఈ రోజు ఎలా ఉన్నా భవిష్యత్తులో ఎలాంటి లోటు రాకూడదని అనుకుంటున్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి డబ్బుకు కొత్త సంవత్సరంలో అస్సలు లోటు రాకుండా ఉండాలంటే బీరువాలో ఈ ఆకును పెట్టమని పెద్దలు అంటూ ఉన్నారు. పేదవారు డబ్బున్నవారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిష్కారం చేసుకోవచ్చు. ఉగాదిలోపుగా ఏదో ఒక రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఈ పరిష్కారం చేసుకోండి. ఉదయం 6 నుండి 7 గంటలలోపు ఈ పరిష్కారాన్ని పూర్తి చేసుకోవాలి. ఉగాదిలోపు ఏదో ఒక రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి దగ్గరలో రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. రావి చెట్టుకు కొన్ని నీటిని సమర్పించి నమస్కారం చేసుకొని రావి చెట్టు కింద పడిన ఒక మంచి ఆకును, అంటే మచ్చలు చిరుగులు లేకుండా ఉన్న మంచి ఆకును తెచ్చుకోండి. మీ ఇంటికి రావి ఆకును తెచ్చి దానిని పసుపు నీటితో శుభ్రం చేసి తడి లేకుండా తుడిచి ఆ ఆకును ఒక కవర్లో కానీ వస్త్రంలో కానీ వేసి ఆ ఆకు మీద కొంచెం కుంకుమ వేసి వస్త్రంలో చుట్టి ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. అంటే కొత్త సంవత్సరంలో డబ్బుకి లోటు రాకూడదు అని మీ కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఆకు ఉన్న కవర్కు లేదా వస్త్రానికి ధూపం చూపించి ఆ తర్వాత బీరువాలో పెట్టేసుకోండి. ఇలా చేయటం వలన నూతన సంవత్సరంలో మీ ఇంట్లో డబ్బుకి లోటు రాదు, ఆర్థిక సమస్యలు దరిచేరవు. ఇలా పెట్టిన ఆకును సంవత్సరం వరకు కూడా మార్చాల్సిన అవసరం లేకుండా చూసుకోండి. మళ్ళీ సంవత్సరం తర్వాత ఈ పరిష్కారం మళ్ళీ చేసుకోవచ్చు. కేవలం రావి ఆకును బీరువాలో పెట్టండి, అంతే. మీరే ఎన్నో అద్భుతాలు చూస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాదిలోపుగా బీరువాలో ఈ ఆకును పెట్టి కొత్త సంవత్సరంలో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.